తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను ఏజెన్సీ ప్రాంతం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీతారాం అన్నారు. బుట్టాయిగూడెం మండలం కేంద్రంలోను ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాల ప్రక్రియను ప్రారంభించడం తమ పార్టీ స్వాగతిస్తున్నారు. పోలవరం రంపచోడవరం నియోజకవర్గం కలుపుతూ ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక జిల్లాతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రత్యేక జిల్లా కోసం కలిసి వచ్చే సంఘాలు నూతన జిల్లా సాధన సమితిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రంపచోడవరాన్ని నియోజకవర్గాన్ని పోలవరం నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయడం అనేది అవసరం. ఆ రూపంలో గిరిజనుల యొక్క హక్కుల్ని కాపాడుకునే దానికి ఉపయోగపడుతుంది. వాటికి సంబంధించిన విషయాలని మా రాష్ట్ర సెక్రటరీ సభ్యులు సీతారాం గారు చెప్పారు. అయితే మేము మా అభిప్రాయాన్ని చెప్పడమే కాదు, ఇప్పటికే గిరిజన సంఘాలు వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెబుతూ పోలవరాన్ని రంపచోడవరాన్ని ఒక జిల్లాగా గుర్తించాలి, అట్లా గుర్తించడం ద్వారానే గిరిజనులకి న్యాయం జరుగుతుంది అనేది ఇప్పటికే గిరిజన సంఘాలు వివిధ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేస్తున్నారు. మేము మా పార్టీగా ఒక నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఈ ఉద్యమానికి ఏదైతే ఈ రోజున రంపచోడవరం జిల్లా సాధన కోసం జరుగుతున్న ఉద్యమం ఉందో ఆ ఉద్యమానికి మా సిపిఎం పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తుంది. అలాగే ఈ ఉద్యమ సాధనలో సాగించడంలో మేము కూడా ఒక పాత్ర తీసుకొని అన్ని విధాల అన్ని రకాలుగా గిరిజనుల పక్షాన్ని నిలబడడంతో పాటు ఈ జిల్లాను సాధించి రంపచోడవరం జిల్లాది పోలవరం రంపచోడవరం కలిపి రంపచోడవరం జిల్లాను సాధించుకునే దానికి మేము కృషి చేస్తామనేది ఈ సందర్భంగా చెబుతున్నాం. ఇప్పటికే గత పోలవరం ప్రాజెక్టు పేరుతో ఈ ప్రాంతం ప్రజానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. అది పరిహారాల విషయాల్లో కానీ గోదావరి ముంపు సందర్భాల్లో కనీసమైనటువంటి పరిహారాలు కూడా ఇవ్వకుండా ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీసు డిపార్ట్మెంట్ కానీ అత్యంత దారుణంగా వ్యవహరించింది. గిరిజనులు ఒక సాధారణ మనుషులుగా చూడకుండా వెళ్ళే మెడ మీద కర్ర పెట్టి గెంటేసే పద్ధతుల్లో కొండల మీదకి నెట్టేసిన పరిస్థితి మన గోదావరి ముంపు ప్రాంతాల్లో చూసాం. అదే గిరిజన జిల్లాగా ఉండుంటే ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి రెవెన్యూ కానీ పోలీసులు కానీ సాగించడానికి అవకాశం ఉండేది కాదు. ఆ విధంగా చూసినప్పుడు అనేక విషయాలు మరి ముంపు సందర్భాల్లో గోదావరి ముంపు సందర్భాల్లో వీళ్ళకి పరిహారాలు తాత్కాలికమైనటువంటి సహకారాన్ని నిత్యావసర సరుకులు అందించడం కానీ ఆ రకమైనటువంటి సహకారాన్ని కూడా రెవెన్యూ వాళ్ళు అందించలేదు. అలాగే దౌర్జన్యాలు సాగించారు. ఇట్లాంటి దుర్మార్గాలను అరికట్టాలి అంటే ఖచ్చితంగా ఏజెన్సీ జిల్లాగా మనం రంపచోడవరం జిల్లా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటుగానే జిల్లాలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో కూడా మా అభిప్రాయాల్ని జిల్లా కలెక్టర్ గారికి మా పార్టీ తరఫున రిప్రజెంటేషన్లు ఇవ్వాలనేటువంటిది కూడా మేము నిర్ణయించుకున్నాం. రాబోయే నెలంతా కూడా కార్యాచరణ ప్రణాళిక ఇతర గిరిజన సంఘాలని ఇతర ప్రజా సంఘాలని అలాగే వివిధ రాజకీయ పార్టీలు ఈ గిరిజనుల తరఫున ఉన్నటువంటి నిలబడేటువంటి రాజకీయ పార్టీలని కలిసి వచ్చేటువంటి వాళ్ళతో కలుపుకొని ఉద్యమం సాగే